వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండల కేంద్రంలోని ఐకేపీ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉప సర్పంచ్ సద్దాము సేన్ మాట్లాడుతూ రైతుల వడ్లు జొన్నల కొనుగోలు త్వరితగతిన చేయకుంటే రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి గారిని ఇల్లు ముట్టడి చేస్తాం. మండల కేంద్రంలో సరైన గోదాములు లేక రైతుల ధాన్యం చెదలు పట్టి మొలకెత్తి వానకు పాడైపోయిన పరిస్థితి కారణం ఈ నాయకులే అని సమాధానం చెప్పాలి. వడ్ల కొనుగోలు కేంద్రాలలో గత 35 రోజుల నుండి రైతులు పడరాని ఇబ్బందులు పడుతున్నారు. మిల్లర్లతో ప్రభుత్వం ములాఖతై మిల్లులు నిండాయంటున్న మిల్లర్లకు రాష్ట్ర ప్రభుత్వ వత్తాసు పలుకుతున్నది. రైతులను నట్టేట ముంచుతున్నది రాష్ట్ర ప్రభుత్వం. కొనుగోలు ధాన్యాన్ని ఇతర ధాన్య రక్షణ కేంద్రాలలో నిల్వ చేయాలని జిల్లా కలెక్టర్ గారి సూచనలు లెక్క చేయని మిల్లర్లు చోద్యం చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైతుల సహనానికి పరీక్ష పెడుతుంది. వడ్లు తాలు లేకుండా విత్తనాల కంటే బాగా శుద్ధి చేసిన రైతులు 11% కంటే లోపు తేమ ఉండేట్లు ధాన్యం ఎండబెట్టారు రైతులు. అయినా కొనుగోలు చేయమని ముఖం తిప్పేస్తున్నారు మిల్లర్లు. క్వింటాలకు 5 కిలోలు కట్ చేస్తేనే కొనుగోలు చేస్తామంటున్న మిల్లర్ల దోపిడీ యథేచ్ఛగా సాగుతున్న ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు. కొనుగోలు కేంద్రాలలో ఉన్న రైతుల ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి. రైతుల ధాన్యానికి నష్టం జరిగితే ప్రభుత్వందే బాధ్యత. కొనుగోలు కేంద్రాల నుండి రైతుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి వెంటనే తరలించకపోతే పెద్ద ఎత్తున రైతులతో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఇంటిని ముట్టడి చేస్తామని మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు బైరి అనిల్, అత్తెన రాజేందర్, రైతులు సంపత్ రెడ్డి రాజు, ఇంద్రారెడ్డి, భరత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. వేలేరు ఐకేపీ సెంటర్లో మొక్కలు దాదాపు 35 రోజులు పోశాను. వారం రోజులు కాంట వేశారు. వారం రోజులు ఇప్పుడు 25 రోజులు కాంట అయ్యి బస్సాలు అయ్యి బస్సలతో కాంట అయ్యి నిలకడై ఉన్నాయి. దీనిని రోజు పై అధికారులను కానీ వీళ్ళను ఐకేపీ సెంటర్ వాళ్ళని అడుగుతున్నారు. రేపు వస్తుంది, సాయంత్రం వస్తుంది అంటే పొద్దున అంటే సాయంత్రం అని అడుగుతుంటే 30 రోజులు ఇప్పుడు 4 రోజులు కాలం గడుపుకుంటూ వచ్చి ఇప్పుడు తీరా టైంకు లోని కార్తి వరకు కూడా ఇంతవరకు లారీ రావడం లేదు. ఈ రోజు వచ్చి నిలదీసం అడిగితే మీ ఇష్టం మేమేం చెప్తామని నాకు బదులు సమాధానం ఇస్తున్నారు. దానికి అర్థం లేదు, అర్థం లేని ఆత్మలతో మాకు గందరగోళం చేస్తే మేము ఏం చేసే పరిస్థితి లేక ఈ రోజున బజార్కి పంటను చూసి కన్నీరు మున్నీరై అవుతున్నాం. చేతులు బట్టి జొన్నలు కూడా చేతులు బట్టి ఖరాబ్ అవుతున్నాయి. దీనికి బాధ లేనిది ఏంది, కాంట అయిన బాపది 20 రోజులు 25 రోజుల నుండి ఇంతవరకు కాంట పోవడం లేదు. పక్క గ్రామాలకు అంటే చూడపల్లి, మలికూర్ల, మలకపూరే కానీ, కన్నారేం కానీ, పక్క గ్రామాలు గుణసారం కానీ వస్తుంది. అక్కడ 3-4 లారీలు పోయినాయి మొక్కలు. ఇక్కడ ఒక్క లారీ ఇంతవరకు వేలేరు నుండి మొక్కలలో అనేది ప్రసక్తి లేకుండా అయిపోయింది. మరి పై అధికారుల నిర్లక్ష్యమా, మరి ఊరుకు లీడర్ లేక నిర్లక్ష్యమా, మరి ఏది అర్థం కాకుంటున్నది. రోజు నేను వీళ్ళని తీసుకుంటూ వాళ్ళు చేసి మేము చేసినా కూడా రేపు మాపుతోటి 4 రోజులు గడిపిండు. 4 రోజుల నుండి ఇంతవరకు లారీలు ఈ రోజు అడిగితే రేపు వస్తుంది, మాపు వస్తానంటే తప్పుతున్నాను. ఇలా జరిగి మాకు చాలా తుఫలవుతున్నది. దయచేసి ఇప్పటికైనా స్పందించి ఈ యొక్క జొన్నలను తరలించగలరని నేను మనం చేసుకుంటున్నాను. అంతేకాకుండా వేలేరు మండల రైతుల పక్షాన మేము హెచ్చరించేది ఒక విషయం, ముఖ్యంగా ప్రతి ఒక్క అధికార పార్టీ నాయకుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ 2 రోజుల్లో వేలేరు ఐకేపీ సెంటర్లో ఉన్నటువంటి ధాన్యాన్ని పంపించని ఎడల మన రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వరరెడ్డి గారి ఇంటిని కూడా ముట్టడించడం జరుగుతుందని చెప్పి ఈ వేలేరు మండల పక్షాన మీకు తెలియజేస్తున్నాను. వచ్చినటువంటి మీడియా మిత్రులకు, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అతి ముఖ్యమైన కారణం ఏమిటంటే, వేలేరు మండల కేంద్రంలో ఐకేపీ సెంటర్ నిర్వహించడం జరిగింది. అయితే ఈ ఐకేపీ సెంటర్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో మండల హెడ్ క్వార్టర్లో, దాదాపు ఈ మండల హెడ్ క్వార్టర్కు సంబంధించి ఈ ఐకేపీ సెంటర్ను నమ్ముకొని దాదాపు ఒక 9 గ్రామాలు ఈ ఐకేపీ సెంటర్ పైన ఆధారపడి ఉన్నాయి. ఆ 9 గ్రామాలు చింతలతండ, బండతండ, మాటతండ, లోక్యతండ, కమ్మరపేట, అంతేకాకుండా బంగ్లాపల్లి, గుల్లకృష్ణపల్లి, చాలపల్లి, ఉప్పరపల్లి, వేలేరు, ఈ గ్రామాలలో అన్నీ ఈ వేలేరు ఐకేపీ సెంటర్కు ధాన్యాన్ని తీసుకురావడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈరోజు దాదాపుగా ఒక్కొక్క రైతు 30 రోజుల నుండి ఇక్కడ ధాన్యాన్ని నిల్వ చేసుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది.
రేపు వర్షాలు వచ్చినా కానీ దానికి బాధ్యత వహించే వారు ఎవరు లేరు. అంతేకాకుండా బండ్లు మేము పై అధికారులకు ఎవరికైనా ఫోన్ చేసి అడిగినట్లయితే వారు చెప్పే సమాధానం ఏంటంటే బండ్లు లేక బండ్లు రాక ఇబ్బంది పడాల్సి వస్తూ ఉన్నది తప్ప వారి మీద మాకేం పగలేదు, రైతులంటే పగలేదు, మేము పంపిస్తామని చెప్తా ఉన్నారు. మరి బండ్లు రాకపోవడానికి కారణం ఏంది? ఒక వేలరికే రాకపోవడానికి కారణం ఏంది? చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్సీ పల్లరాజేశ్వరరెడ్డి గారి ఊరికి సోడదపల్లికి వస్తాయి, జెడ్పీటీసీ గారి ఊరికి మల్లికూరులకు వస్తాయి, పీసర్లో ఉన్నటువంటి ఏఎంసీ వైస్ చైర్మన్ కుజ్జల రామగోపాల్ రెడ్డి గారి పీసర గ్రామానికి వస్తాయి, కన్నారం గ్రామానికి వస్తాయి. వేలరికి రాకపోవడానికి కారణం ఏంది? ఇక్కడ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు? అంతేకాకుండా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ ప్రతి ఒక్క అధికార పార్టీ నాయకులు వచ్చి దీన్ని పర్యవేక్షించారు. మన టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు గారు స్వయంగా మీ సమక్షంలోనే నా జేబులో నుంచి అయినా కానీ డబ్బులు పెట్టుకొని ట్రాక్టర్ల ద్వారా ఈ ధాన్యాన్ని పంపిస్తా కానీ నిల్వ ఉంచారని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు చూసినట్టు అయ్యేది ఉంటే అక్కడ ఆ ధాన్యానికి ఆ వడ్లకు ఆ జొన్నలకు దాదాపుగా చెదలు పట్టి అక్కడి నుంచి మొలకలు ఎత్తే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఎందుకోసం ఇంత నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు? రైతే రాజ్యం, రైతు రాజ్యం రావాలని చెప్పి కేసీఆర్ గారు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా 1800 రూపాయలు ఇస్తున్నామని చెప్పి వారు చెప్పడంతో వా ఇక్కడి నుంచి తరుగు పేరుతో తాలు పేరుతో ముఖ్యంగా క్వింటాలకు రైస్ మిల్లర్లు 5 కేజీల వడ్లను జొన్నలను తాలు పేరుతో తీసే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఎందుకోసం ఈ నిర్లక్ష్య ధోరణి వహిస్తూ ఉన్నారు? రైతుల మీదనా మీరు చేసేది? రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన కోసం బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. కాబట్టి మీరు త్వరితగతిన ఇప్పుడు రాబోయే 2 రోజుల్లో ఐకేపీ సెంటర్ను మేము క్లోజ్ చేయడం జరుగుతూ ఉన్నది అని చెప్పడంతో రైతులు వారి జేబుగుంట వారి జేబులో నుండి పెట్టుకొని ట్రాక్టర్లను డీసీఎంలను లారీలను పెట్టుకొని వారే ఇక్కడ నుంచి సొంతంగా తీసుకుపోయి అక్కడ మిల్లర్లకు వేయాల్సిన పరిస్థితి. మరి అసలు టైంలో మేము వేసుకునే మా సొమ్మును మేము ఖర్చు చేసుకునేందుకు మీ దగ్గరికి మీ ఐకేపీ సెంటర్లో మేము ఎందుకు వేసుకోవాలి? మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ట్రక్ షీట్లు మీరు ఇస్తేనే మాకు అక్కడ కొంటారని చెప్పి మాకు డిమాండ్. అంతేకాకుండా అక్కడ గేట్ పాసులు కావాలన్నా మీరు ఇస్తేనే పంపిస్తానంటారు. 20 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఈ ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసినామంటా ఉన్నారు. రైతులు తీసుకుపోయినటువంటి రైతు జేబుల నుంచి పట్టుకుపోయినటువంటి సొమ్ము ద్వారా మీరు కొనుగోలు చేసి మేము కొనుగోలు చేస్తున్నామని చెప్పి చెప్పడం ఎంతవరకు సబబు? అంతేకాకుండా ఇక్కడ మన రైతు సంపదరెడ్డి గారు దాదాపు 30 రోజులు అయితే ఉన్నది ఇక్కడ తన జొన్నలను తీసుకొచ్చి ప్రతిరోజు ఉన్నటువంటి నాయకులకు లీడర్లకు పై అధికారులకు సార్లకు మేడంలకు అందరికి ఫోన్ చేసి విసిగెత్తిపోయి నేను చేసేది ఏం లేక జొన్నలను నా సేటుకైనా వేసుకుంటా ఆ సేటుకు వేసుకుందామన్న నాకు పర్మిషన్ ఇస్తారు తీసుకొచ్చడైనా తప్ప వాళ్ళు కొనని పక్షంలో వాళ్ళు ఎందుకు ఇక్కడ టోకెన్లు ఇస్తూ ఉన్నారు? ఎందుకు వాళ్ళు నిర్లక్ష్య ధోరణి వహిస్తూ ఉన్నారు? కాబట్టి వెంటనే ఎవరైతే ధాన్యం పేరుతోటి ఇక్కడ ఐకేపీ సెంటర్లు నిర్వహించే వారికి 7 రూపాయలు కమిషన్ ఇస్తూ ఉన్నారు, అయితే దాన్ని పట్టుకొని ఎవరైతే ఈ ఐకేపీ సెంటర్ నిర్వహించేటటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో తాలు పేరుతో 42 కేజీలను మేము పెడుతున్నామని చెప్తా ఉన్నాం. కాకపోతే అడిగి పోయిన తర్వాత దాదాపు ఇక్కడ వేబ్రిడ్జికి ఒక 10 టన్నుల జొన్నలను కానీ వడ్లను కానీ వేసినట్టు అయితే అడిగి వేసరికి 9 టన్నులే వస్తాయి. మరి అది ఎవరు భరించాలి? రైతు మీదనే కదా నష్టపోయేది. రైతు నష్టపోతూ ఉండడం చెప్పి పదే పదే గుర్తు చేస్తూ ఉన్నా కానీ మీరు పట్టించుకోకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. వెంటనే ఎవరైతే అధికారులు ఉన్నారో పల్లరాజేశ్వరరెడ్డి గారు కానీ రైతు బంధు రాష్ట్ర అధ్యక్షులు పల్లరాజేశ్వరరెడ్డి గారు వెంటనే స్పందించి వేలేరు ఐకేపీ సెంటర్లో ఉన్నటువంటి ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేయాలి. దాదాపు ఇక్కడ ఒక 3-4 వేల బస్తాలు కాంటాయి అక్కడే డంప్ చేసి జరుగుతూ ఉన్నది. రేపు వర్షం నిన్న రోహిణి కూడా రావడం జరిగింది. వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు. రాత్రనగా ఎండనగా పగలనగా పండించిన పంటను ఒక పసిపాప వలె ఇక్కడ సాగుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. వారు తిందామన్నా కానీ అయ్యో నా పంట నేను పండించిన పంటకు అక్కడ తీసుకొచ్చిన ఆసామి దగ్గర డబ్బులు ఇవ్వాలి కదా, మరి వాళ్ళకి ఎవడు కట్టాలి ఏం కావాలని చెప్పి ఇక్కడ రాత్రి పౌరులు కష్టపడకుండా కంటి మీద కునుకు లేకుండా పాపం వాళ్ళు ఇక్కడ వాటికి కావాలి పండాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు పల్లరాజేశ్వరరెడ్డి ఫోన్ చేస్తే లారీ వస్తుంది, ఎంపీపీ గారు ఫోన్ చేస్తే లారీ వస్తుంది, జెడ్పీటీసీ గారు ఫోన్ చేస్తే లారీ వస్తుంది, ఏఎంసీ వైస్ చైర్మన్ గారు ఫోన్ చేస్తే లారీ వస్తుంది వాళ్ళ ఊళ్ళలో. మరి ఇక్కడ లీడర్ లేరానైనా మీ నిర్లక్ష్య ధోరణి వహించేది. కాబట్టి వెంటనే దయచేసి మీకు పాదాభివందనం చేసుకుంటూ రైతును బాగుపడితేనే రాజ్యం బాగుపడుతుంది. కాబట్టి ఇక్కడున్న ఈ రైతే కాదు ప్రతి ఒక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ఐకేపీ సెంటర్లలో ఉన్న ధాన్యం ఎక్కడ కొను నిల్వ లేదు, ఒక వేలర్లోనే ఉన్నది. కాబట్టి వెంటనే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని వెంటనే మిల్లర్లకు తరలించి అక్కడ పంపించాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మేము పై అధికారులతో నేనే స్వయంగా ఒక ఉపసర్పంచ్గా నేను మాట్లాడితే రైతులు వారి తీసుకొని పోతే ట్రాక్టర్లు వాళ్ళు మాట్లాడుకొని పోతే మేము కొనుగోలు చేస్తామని అంటా ఉన్నాం. మేము కొనుగోలు చేసినాక మేము పట్టుకొని పోయినాక మీరు ఎందుకు అన్నీ మీరు చేసేది ఏమున్నది?
మాకు తీసుకొని రాకపోయిందా? మీరు జేబులకెళ్ళ మేమే డబ్బులు పెట్టుకొని ఇస్తామని అంటా ఉన్నారు. వాళ్ళ మిల్లర్లే ఇస్తా అంటారు. మిల్లర్లు ఒక రోజుకి ఇస్తారు కావచ్చు, మరి మిగతా వచ్చిన రెండు రోజులు అక్కడ వెయిటింగ్ ఛార్జ్ చేయాల్సి వస్తుంది. వెయిటింగ్ ఛార్జ్ ఎవరు భరించాలి? రైతు మీదనే వెయిట్ పడుతుంది కదా. అమ్మాలి ఛార్జ్ పోతుంది, వేబ్రిడ్జ్ కాంట ఛార్జ్ పోతుంది, అక్కడ డ్రైవర్ బస్తా పోతుంది, ఇక్కడ ట్రాక్టర్ కిరాయి పోతుంది, వెయిటింగ్ ఛార్జ్ పోతుంది. ఇక రైతుకు మిగిలేదు ఏమున్నది? మీరు ఇచ్చే అక్కడ ఏది ఉన్నది? గిట్టుబాటు ధర ఏడ వాళ్ళు అందుతూ ఉన్నది. కాబట్టి వెంటనే రైతులకు నష్టం కలగకుండా వారి పైన చిన్న జాలి దయతో వారికి న్యాయం చేయాలని ఈ వేలేరు మండల ప్రజలందరి పక్షాన మిమ్మల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.